నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సినీ రాజకీయ రంగాల్లో దాసరి సేవలు మరువరానివి. సంస్మరణ సభలో పలువురు వక్తలు. మధ్యప్రదేశ్ రైతులపై పోలీసులు కాల్పులకు నిరసనగా సిపిఐ సిపిఎం ర్యాలీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ అన్ని శాఖల అధికారులతో జరిగినట్లు ఆర్డీఓ నరసింహులు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి, వ్యవసాయ రంగం, హార్టికల్చరల్ డిపార్ట్మెంట్ పురోగతిపై, గృహ నిర్మాణం, ఎన్ఆర్ఐజీఎస్ వర్క్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి ప్రతి సోమవారం టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడేవారని, అయితే ఈ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి అన్ని జిల్లాల ప్రగతిని సమీక్షించినట్లుగా వివరించారు ఆర్డీఓ నరసింహులు. వీటికి సంబంధించి ఆయా జిల్లాల్లోని మండల స్థాయి అధికారుల వరకు సమీక్ష జరిపారని వివరించారు. దీన్ని ఒక ఉద్యమంగా మనం చేస్తున్నాం, టెలికాన్స్ పెడుతున్నాం, వీడియో కాన్స్ పెడుతున్నాం, క్లారిటీ ఇస్తున్నాం, ఇన్స్పెక్షన్ చేసాం, బట్ అకౌంటబిలిటీ తేలా. నెక్స్ట్ మీటింగ్ యూ హ్యావ్ టు బ్రింగ్ అకౌంటబిలిటీ. ఎవరు ఏ జిల్లాలో ఎవరు చేశారు, ఎవరు చేయలేదు, వ్యక్తి వారిగా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ వారిగా మీరు చేసి ఎవరైతే చేయలేదో దానిపైన ప్రెషర్ పెట్టడం, 1 or 2 ఉంటే ట్రైన్ చేయడం, అప్పుడు కూడా కరెక్ట్ చేయకపోతే కొన్ని యాక్షన్స్ ఇనిషియేట్ చేయాలి ఇయర్, దెన్ ఓన్లీ మనకు ఫలితాలు వస్తాయి. నిన్న కూడా మీరు చూశారు నన్ను గురించి, నేను చాలా సాఫ్ట్ గా వెళ్తున్నానని అపీజింగ్. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మున్సిపల్ కమిషనర్ శకుంతల, ఇరిగేషన్ అధికారి, ఎక్సైజ్ శాఖ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. తీసుకోవడం జరిగింది ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు, అట్లాగే డివిజన్ స్థాయిలో డివిజనల్ అధికారులు, మండల స్థాయి అధికారులు అందరూ కూడా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ సాగునీటి ప్రాజెక్టుల యొక్క ప్రగతి, అట్లాగే వ్యవసాయ రంగం, అలాగే హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో పురోగతి, హౌసింగ్, ఇవన్నీ కూడా ఎన్ఆర్జీఎస్ వర్క్స్, ఇవన్నిటి కూడా ప్రతి వారం సోమవారము గౌరవ ముఖ్యమంత్రి వారు టెలికాన్ఫరెన్స్ తీసుకుంటున్నారు. అయితే ఈరోజు టెలికాన్ఫరెన్స్ బదులుగా ఈ వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. దీనిపైన అన్ని జిల్లాల యొక్క ప్రగతి గౌరవ ముఖ్యమంత్రి వారు సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయా జిల్లాల అధికారులందరూ, మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారుల వరకు అందరూ కూడా వారి వారి విషయాలన్నీ కూడా నోట్ చేసుకొని ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా సత్వరమే పూర్తి చేయడానికి అందరూ కూడా వారు ప్రయత్నం చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో రైతులపై పోలీసులు కాల్పులకు వ్యతిరేకంగా సిపిఎం సిపిఐ రైతు కౌలు రైతుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి పటాపంచల జలమయ్య మాట్లాడుతూ, మధ్యప్రదేశ్ రైతుల పంటలకు గిట్టుబాటు ధర, ఇన్పుట్ సబ్సిడీ వంటి న్యాయమైన కోరికల సాధన కోసం ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న వారిపై బీజేపీ ప్రభుత్వం పోలీసు కాల్పులు జరిపి 6 పొట్టన పెట్టుకుందని విమర్శించారు. పైగా పోలీసులు కాదు, ఉగ్రవాదులు కాల్పులు జరిపారని నిస్సిగ్గుగా ప్రకటించుకోవడం, ఆ తర్వాత పోలీసులే జరిపారని ఒప్పుకోవడం దుర్మార్గం అన్నారు. రాష్ట ప్రభుత్వం 24,000 కోట్ల రుణమాఫీ చేస్తానని, 11,000 కోట్లు మాత్రమే మాఫీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చేసిన వాగ్దానాలను అమలు పరచకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతాంగం గట్టి గుణపాఠం చెబుతారని జమలయ్య పేర్కొన్నారు. రైతులు రుణగ్రస్త నుంచి విముక్తి చేయాలని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉంటే, ఈ ఆందోళనని సహించలేని బీజేపీ ప్రభుత్వం పోలీసులతో కాల్పులు జరిపించింది. 6 మరణించారు. అయినా రైతాంగం పట్ల బీజేపీ ప్రభుత్వం మధ్యప్రదేశ్లో స్పందించలేదు. కనీసం వాళ్ళ కోరికలు, సమస్యల పరిష్కారం కూడా ముందుకు రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిలదీసినందుకు, అడిగినందుకు ఈరోజు మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం పోలీసులు కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వామపక్షాలే కాకుండా, రైతు సంఘాలే కాకుండా, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాభ్యుదయవాదులు, ప్రజలందరూ కూడా ఇటువంటి పోలీసుకు దమనకాండని తీవ్రంగా నిరసించాలని, ఖండించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సిపిఎం డివిజన్ కార్యదర్శి ములకా సాంబిరెడ్డి మాట్లాడుతూ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో రైతాంగం పోరుబాటు పట్టిందన్నారు. మినుము, పెసర, పసుపు, మిర్చి, కంది తదితర పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని చెప్పారు. నష్టపోయిన మినుము పంటకు పరిహారం ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పరుచూరి వెంకటేశ్వరరావు, పి రామారావు, తోడేటి సురేష్, కంతేటి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. అన్నదాత రైతన్న పత్రికలు అన్నీ రాస్తాయి, కానీ అదే అన్నరా అన్నదాతనే బీజేపీ ప్రభుత్వం మధ్యప్రదేశ్లో 6 దారుణంగా కాల్చి చంపిన, అటు బీజేపీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ చలనం లేదు. మేము వామపక్షాలుగా ఎన్నో ఆందోళన చేస్తున్నాం రైతుల గురించి, రైతు సమస్యల మీద, కానీ ఏ ప్రభుత్వాలు మారినా సమస్యలు అట్లాగే ఉన్నాయి, అలాగే అడిగట్టిపోతున్నాయి, కానీ ఎవరో దీని గురించి ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు.
యడ్లలింగయ్య కాలనీలో జరిగిన వైఎస్ఆర్సీపీ వార్డు కమిటీ అధ్యక్షునిగా సయ్యద్ గౌస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వార్డు కమిటీని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శిగా గొరికిపూడి జ్యోతిరాజు, గౌరవ అధ్యక్షునిగా కె నాగమల్లేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా డి సీతారాములు, జాయింట్ సెక్రటరీగా వెంకటేశ్వరరావు, కోశాధికారిగా రాజశేఖర్ ఎన్నికైనట్లు ప్రకటించారు. మనం ఒక పార్టీ తరపున బాధ్యత తీసుకున్నామంటే మన ఇంటికి యజమానితో పార్టీలో కూడా వార్డుకి అదే రకమైనటువంటి బాధ్యతారహితంగా వ్యవహరించి రాబోయే రోజుల్లో బాధ్యతగా వ్యవహరించి ఈ వార్డులో ఏ ఎలక్షన్ అయినా వచ్చినప్పుడు ఎలాంటి కార్యక్రమానికైనా పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దేశ శ్రీనివాసరావు, తిరుమల శెట్టి శ్రీనివాస్, కౌన్సిలర్ కుక్కల ముక్తేశ్వరరావు, దుబాయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. మీరు ఈ రోజు నుంచి కూడా మనకున్న ఈ 1.5-2 సంవత్సరాల్లో ఏ భేదాభిప్రాయం లేకుండా ఈ వార్డులో అందరితో కలిసి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో వాళ్ళని మనం ఏ విధంగా విభేదించాలి, వాళ్ళతో మనం ఏ విధంగా ఢీకొట్టుకోవాలి అదే ఆలోచనతో చేసుకొని మనల్ని మనం సమన్వయపరుచుకుంటూ ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటిని బహిర్గతం చేయకుండా ఎవరు తప్పు చేసినా సరే మనమే తప్పు చేసామని ఒక మన్నించుకుంటూ రాబోయే కాలంలో ఈ 32వ వార్డులో వైఎస్ఆర్సీపీకి మంచి పట్టుందని ఆటోమేటిక్గా మనం ఒకసారి మనం నిరూపించాము. దళిత సాహిత్యాన్ని గ్రామ గ్రామాన ప్రచారం చేసిన డప్పు ప్రకాష్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని పలువురు దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. ప్రజా గాయకుడు డప్పు ప్రకాష్ సంస్మరణ సభ కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నెల్లూరు, విజయనగరం, ఇతర ప్రాంతాల నుంచి కళాకారుల బృందం సభ్యులు పలు పాటలను ఆలపించారు. సభకు కనపర్తి అబ్రహం లింకన్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో విశ్రాంత బ్యాంకు మేనేజర్ శ్యామ్ షా, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు దేవరపల్లి వీరయ్య, నాయకులు చేబ్రోల్ కిషోర్, వై సాంబశివరావు, ఎస్టీయు నాయకులు బెన్హర్ బాబు, దళిత సంఘ నాయకులు కనపర్తి యేసురత్నం, పిన్నపాటి రవికుమార్, ఆంధ్ర మేనేజర్ అంబేద్కర్ యూటీఎఫ్ నాయకులు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. నలబోలు శ్రీనివాసరావు అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఆ కొత్తగూడెంలో పుట్టిన నలబోలు శ్రీనివాసరావు అంటే ఎవరో మనకెవరో తెలియదు, కానీ ఆంధ్రదేశంలో ప్రత్యేకంగా మన ప్రాంతంలో డప్పు ప్రకాష్గా ఈ నలబోలు శ్రీనివాసరావు చరామణి అవుతూ డప్పు చేతబట్టి గ్రామ గ్రామాన తిరుగుతూ తమ పాటలతో ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఊరూర ఎక్కడ మీటి సభలు జరిగినా, ఎక్కడ ఉత్సవాలు జరిగినా, ఎక్కడ దళితులు బహుజనుల సమావేశాలు జరిగినా వెళ్ళి ఈ దళిత గీతాలతో తన సందేశాన్ని వినిపిస్తూ దళితుల బాధల గాథలను తన పాటలుగా పాడుతూ ఇప్పుడు ఒక చిన్న విరామం.